హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ఏంటంటే ఫుల్ కాకరకాయ, మొత్తం కాకరకాయతోని ఈ టైప్లో ఒక్కసారి కూర చేసి చూడండి. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూపర్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. చేదు అనే మాటే ఉండదు. చేదు లేకుండా ఈ టైప్లో ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళా ఎప్పటికీ కూడా వదలరు, అంత బాగుంటుంది. దీన్ని ఎలా చేశానో, ఎలా చేయాలో ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూద్దామా? మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే చిన్న సపోర్టు. ఇప్పుడు ముందుగా నేను ఏం చేశానంటే ఒక 5 కాకరకాయలు తీసుకున్నాను. చూడండి ఏ కలర్లో ఉన్నాయో. ఈ టైప్లో ఏంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అంటే కాకరకాయల్లో 2-3 రకాలు ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే ఈ టైప్ కాకరకాయలో మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. అవి బాగా మంచి పాకం మీద ఉండేవి, అంత ముదురు కాకుండా, అంత లేత కాకుండా. మనం ఏంటంటే అది ఎలా తెలుస్తుంది అంటే ఆ గింజను బట్టి మనకు అర్థమవుతుంది ఇవి బాగా ముదిరియా బాగా లేత అనేది. లోపల ఉండే ఇత్తనాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఆ టైప్లో ఉండే కాయల్ని తీసుకోవాలి. కలర్ కూడా చూడండి ఈ టైప్లో, కానీ ఇవి సూపర్ టేస్ట్ వస్తాయి అన్నట్టు. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, సూపర్ రుచి వస్తాయి. చూశారు కదా లోపల గింజలు ఏ టైప్లో ఉన్నాయో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గింజ ఉన్న భాగాన్ని మొత్తాన్ని తీసేద్దాం. ఈ లోపల ఈ భాగాన్ని మొత్తాన్ని నీట్గా తీసేసేయాలి. చూడండి ఈ టైప్లో కూడా సింపుల్గా వస్తుందండి. అందుకని నేను 2-3 యాంగిల్స్లో ఎలా తీసుకోవాలన్నది చూపించాను. కాకపోతే ఏంటంటే ఈ విధంగా నేను 4 భాగాలుగా సీల్చాను కదా, ఇవి ఇరిగిపోకుండా చూసుకోండి. కాకరకాయ కాయ చుట్టడానికి కానీ, తినేటప్పుడు కానీ, కర్రీస్లో కానీ సూపర్ లుక్ ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ మీద ఇవన్నీ ఏం మనం గీకే అవసరం లేదు. ఎట్లా ఉన్న కాకరకాయ సేమ్ అట్లానే. ఇది మాత్రం, ఈ గింజ భాగం మాత్రం తీసి పక్కన వేసేసి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకుందాం. అంటే ఒక 1/2 లీటర్ వరకు, అంటే మనకు కాకరకాయలు ఎన్ని వేస్తాం దాన్ని బట్టి. కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టి ఇప్పుడు మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఆ నీళ్ళలో వేసేసుకుందాం. అంటే సాల్ట్ పసుపు కలిపిన నీళ్ళల్లో వీటిని వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ ఏదైతే ఉందో దాన్ని తీసిపోయి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసేయం కదా, చూడండి కాసేపు బాగా నానింది. ఓకేనా? ఇప్పుడు మనం దాంట్లో కాస్త చింతపండు వేసుకుందాం. అది ఎంత నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది. వేసాక ఇలా కాసేపు ఉడకనివ్వాలి. దాదాపు అంటే ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, అంటే పూర్తిగా 100% ఉడకకూడదు, 50% మాత్రం ఉడికితే సరిపోతుంది. ఏంటంటే ఇంకా తర్వాత మిగతా ప్రాసెస్ ఉంది కదా, దాంట్లో ఆ కూర ఉడికిపోద్ది అన్నట్టు. ఇప్పుడు మనం దాన్ని తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసుకుంటే ఏంటంటే నీళ్ళు మొత్తం ఒడిసిపోతాయి కిందకి. ఓకేనా? ఇప్పుడు మన ఈ జ్యూస్ ఏదైతే ఉందో అవి కూడా మనకి వేరే మెడిసిన్కి కూడా పనిచేస్తాయి, అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డల్ని అందులో వేసుకుందాం. దాదాపు 3 లేదా 4 అంటే గడ్డ సైజుని బట్టి తీసుకొని కట్ చేసి అందులో వేసుకి కాస్త ఆకలబెట్టి ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకునేసి మధ్యలోకి విరిసి అందులో వేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం వీటిని ఏంటంటే తెల్లగడ్డ ఒకటి తీసుకునేసి పుక్కులు తీసేసి ఒక గడ్డను అందులో వేసి ఒక 2 ఇంచుల అల్లంను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి జీడిపప్పు అవి ఒక 8 దాకా నేను తీసుకున్నా, మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై కానివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ టైప్లో. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఏదైనా ఒక గంటి సహాయంతో ఈ విధంగా నూనెని ఒడిసేలా చేసుకొని నూనెతో కాకుండా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు అదే బాండీలో కాస్త నూనె వేసుకొని ఇంకొక గంటి ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆ కాకరకాయలని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నీరు శాతం అస్సలే లేదు. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం 2 వైపులు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి ఈ టైప్లో కాలినంత వరకు
కాల్నించి అది నల్లగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అదే టైప్లో మొత్తం కాకరకాయలను కూడా సేమ్ ఫ్రై చేసుకోవాలి. అన్నింటిని చూపించే టైం లేక ఇలా చేస్తున్నా, ఓకేనా? మొత్తం ఈ టైప్లో బాగా కాలనివ్వాలి, అది నల్లగా మాడకూడదు. తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎర్రగడ్డలు ఇవన్నీ, దాన్ని ఏంటంటే తీసి మిక్సీ జారులో వేసుకుందాం. అవి ఏంటంటే బాగా చల్లారిపోయాయి కదా, ఇప్పుడు ఇబ్బంది ఉండదు, అందుకే చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమోటాలను తీసుకుందాం. టమోటాలను కూడా నేనైతే ఒక మూడింటిని తీసుకున్నాను, మీరు కూడా ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, కాకపోతే అది సైజును బట్టి, ఓకేనా? ఇలా ఎర్రగా పండు మాగిన అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. అప్పుడు దాన్ని తీసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఏదైనా చూడండి, ఒక పండు తీసుకున్నప్పుడు మంచిగా మాగింది ఎంత రుచి ఉంటుందో, అందుకనేసి నేను టమోటాలను కూడా ఆ టైప్లో ఉండే వాటిని తీసుకుంటానంట, నాకు సూపర్ టేస్ట్ వస్తుంది, ఓకేనా? మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో మనం ఒక గంటి నూనె వేసుకుందాం. నూనె వేసాక అది కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అందులో వేసేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ఇది కలుస్తుంది. ఈ టైప్లో మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఏదైతే గ్రైండ్ చేసుకున్న బౌల్ ఉందో ఆ మిక్సీ జారులో కాస్త నీళ్ళు పోసి అలా కుప్పిలించి అందులో పోయాలి. పోసాక ఎప్పుడేంటంటే కాస్త లూజ్ ఎక్కద్ది. లూజ్ ఎక్కిన తర్వాత ఇది బాగా ఉడకటానికి మంచి అవకాశం అన్నట్టు. ఈ టైప్లో ఏంటంటే బాగా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. తుకా తుకాని ఉడికితే మంచి స్మెల్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీంట్లో స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేసా. 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా. ఇవి వేసాక మనం ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు, అది టేస్ట్కి సరిపడా, 1 స్పూను సాల్ట్. సాల్ట్ వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ దీన్ని ఏం చేయాలంటే బాగా ఉడకనివ్వాలి. అది ఏంటంటే నూనె ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కాస్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని అందులో వేసుకునేసి మనం బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు మొత్తానికి కూడా ఆ పేస్ట్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు కొంచెం గట్టిగా అనిపించినా లూజ్గా అనిపించినా దానికి ఏమి ఇబ్బంది ఉండదు, అదే లూజ్ ఎక్కుతుంది. ఆయిల్ లోపల ఏంటంటే ఈ కాకరకాయల్లో కూడా కాస్తంత ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులో సెట్ అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు డమ్ అనగనివ్వాలి. చూడండి, నూనె శాతం కాస్త పక్కకు వచ్చింది కదా, నూనె లైట్గా సపరేట్ అవుద్ది అన్నట్టు. ఎందుకంటే దాంట్లో కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త నీళ్లు వేసుకుందాం. అది నీళ్లు మనకి ఎంత పులుసు అవసరమో, ఏంటంటే ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి కాకరకాయ అన్ని నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి మంచి స్మెల్ వచ్చే కరివేపాకుని అందులో వేసుకుందాం, ఓకేనా? వేసాక ఇప్పుడు మనం కాస్త అలా కలిపి మూత పెట్టి 6-8 నిమిషాల సేపు ఈ కాకరకాయని బాగా ఉడకనివ్వాలి, ఓకేనా? పులుసు కూడా సూపర్గా చిక్కబడుతుంది. చూడండి, ఈ టైప్లో మీకు ఎక్కువ తక్కువ కావాలనుకున్నప్పుడు నీళ్ళల్లో పెంచుకోవాలి, ఎక్కువ కావాలనుకుంటే, ఓకేనా? తగ్గించుకోవాలనుకుంటే ఇంతే సరిపోతుంది, ఇది చిక్కబడుతుంది. ఈ టైప్లో మనం ఏంటంటే పర్ఫెక్ట్ వేలో కానీ చేసుకుంటే సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకునేసి మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా చూడండి. అలా అనగానే ఇలా నలిగిపోయింది, ఎంత బాగా ఉడికిందో. కానీ మనం దీన్ని చేసుకునే విధానంలో సేదన్న మాటే ఉండదు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. ఈ టైప్లో చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వేడి వేడి అన్నం తీసుకునేసి అందులో ఒక్క దెబ్బ వేసి ఒక్క గంటె పులుసు పోసుకునేసి కాస్త అలా పులుసుతో మిక్స్ చేసుకుని ఆ దెబ్బ కొరుక్కుంటా ముద్ద తింటుంటే ఉంటుంది, ఏమన్నా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎవరు మిస్ కావద్దు, ఓకేనా? మళ్ళీ కలుద్దాం.